Hi hello namaste this is suvarna welcome to top telugu tv కాలీవుడ్ సీనియర్ నటుడు డిఎంకే అధ్యక్షుడు విజయకాంత్ కుడికాలి వేళల్లో మూడింటిని వైద్యులు తొలగించారనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది మధుమేహం కారణంగా కెప్టెన్ కాలివేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో వైద్యులు అత్యవసరంగా మూడు వేళ్లను తొలగించినట్లు డిఎంకే పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది మరో రెండు రోజుల్లో హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ అవుతారని కూడా అర్థమవుతోంది మరికొంతమంది ఒకవేళ మాత్రమే తొలగించారని కూడా అంటూ ఉన్నారు సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను పట్టించుకోవద్దని అటు అభిమానులను కార్యకర్తలను కూడా కోరుతూ ప్రకటన విడుదల చేశారు ఈ విషయం తెలిసిన సిఎంఎస్ ఎంకే స్టాలిన్ తన స్నేహితుడు త్వరగా కోలుకోవాలని తెలిపారు తమిళ చిత్రసీమలో ఒకరైన ప్రముఖ నటులు విజయకాంత్ ఆయన రాజకీయ ప్రవేశం రెండు వేల ఐదులో చేశారు దేశీయ మూర్పుకు కళిగం డిఎంకే పార్టీని ప్రతిష్టాపించారు ప్రజల్లో ఆయన పార్టీకి ఆదరణ పెరిగింది అయితే రెండు వేల పదహారులో అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కి సరైన ప్రచారం లేక పార్టీ ప్రాముఖ్యత క్రమంగా తగ్గటం ఆరోగ్యం బాగోక అటు రాజకీయాల్లోనూ సినిమా రంగంలోనూ ఆయన సరిగ్గా పాల్గొనలేదు కొన్ని ముఖ్య సందర్భాల్లో మాత్రమే కనపడేవారు ప్రస్తుతం పార్టీ బాధ్యతలు భార్య ప్రేమలత బావమరిది సుధీష్ చూస్తున్నారు కెప్టెన్ విజయకాంత్ గా తమిళనాట తెలుగునాట బాగా సుపరిచితమయ్యారు సినీ ప్రియుల అభిమానాన్ని సంపాదించుకున్నారు ఆయన నటించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి ఆయన గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలు